తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో మండల టీడీపీ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో కె వీరంపరం ఎంపీటీసీగా గెలిచిన ఉదన్రావు తులసి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అవినీతి అరాచకాలు రాజ్యమేలుతున్నాయని, అవినీతిని అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, బూతులు తిట్టడం తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఒక్క అభివృద్ది కార్యక్రమం చేయలేదని నల్లమిల్లి ఆరోపించారు. వైసీపీ పట్ల ప్రజలలో ప్రజా వ్యతిరేకత పెరిగిందన్నారు. కనీసం మా నాయకులు మేము కూడా ఓట్లు మా ఓట్లు మేము వేసుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులందరూ ఎన్నికలను బహిష్కరించారు. ఆ సందర్భంలో మీకు ఏకపక్షంగా ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరిస్తే మీకు వచ్చింది. దాన్ని మీరు బలుపుగా చూసుకుంటా ఉన్నారు. అది వాపే కానీ బలుపు కాదు. పక్క ఆత్మసాక్షి రిపోర్టు ఒక పక్క మీ పార్టీ సర్వే రిపోర్టులో కూడా మీ స్థానం ఏ విధంగా ఉంది, అందుకోసం మీకు మీ పార్టీ నుంచి లభిస్తున్న ఆదరణ ఏ విధంగా ఉందో ఒకసారి బేరీ చేసుకుంటే అనవసరమైన ప్రగల్భాలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు అనవసరమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సందర్భంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అనపత్తి నియోజకవర్గం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కార్యకర్తల్ని చైతన్యవంతం చేయడం, తద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడం ప్రధాన అంశంగా కార్యక్రమం పొందడం జరిగింది. దానిలో భాగంగా 4 మండలాల్లో మండల పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు రంగంపేటలో మండల పార్టీ సమావేశాలు నిర్వహించుకుని ఇప్పటికే 3 మండలాలు సమావేశాలు పూర్తయినాయి. ఇక అనుపత్తి కూడా పూర్తి చేసుకుని విజయదశమి రోజు నుంచి గ్రామాల వారీ సమావేశాలు స్వీకరిస్తాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం ఇప్పుడే పూర్తయింది. ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై తెలుగుదేశం